గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ గురు అయ్య. మీరు చూస్తున్నారు గురు జిఎంఆర్పిటిసి ఛానల్. ఈరోజు డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు మంచి శుభవార్త. టెట్ త్వరలో నిర్వహిస్తా అని గవర్నమెంట్కి విద్యాశాఖ ఫైల్ పంపించడం జరిగింది. వాళ్ళు కనుక ఆమోదించినట్టయితే మ్యాక్సిమం మేలో కన్వర్ట్ చేయడానికి ఆలోచనలు ఉన్నారు. అయితే ఈ పోస్టుల వివరాలను కొత్తగా చేసే బీఈడి కానీ డిఎడ్ కానీ చేసే అభ్యర్థులకు మంచి అవకాశం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తుంటారు కాబట్టి మంచి మార్కులతో ఎక్కువ క్వాలిఫై టెట్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఫాలోఅప్ చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సింపుల్గా గెట్ ఇన్ కావచ్చు. అయితే ఈ దీని రూల్ ఏంటంటే, ఈ టెట్ నిర్వహించి ఆల్రెడీ చాలా సంవత్సరాలు అవుతుంది. దీని రూల్ ఏంటంటే 7 ఇయర్స్ వరకు ఉంటుంది టెట్ వ్యాలిడిటీ. అయితే 2011 గతంలో నిర్వహించడం జరిగింది ఫస్ట్ టెట్, అది వ్యాలిడిటీ ముగిసిపోయింది. అది రెండో టెట్ 2012 జనవరిలో జరగడం జరిగింది. అది సెకండ్ టెట్ ధ్యాన్ వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది. ఇప్పుడు 2012 జూన్లో నిర్వహించిన టెట్ వచ్చే నెలలో ముగిసిపోవడానికి రెడీగా ఉందన్నమాట. అంటే చాలా మంది టెట్ 7 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 1-2 లక్షల మంది వ్యాలిడిటీ కోల్పోయింది. టెట్ క్వాలిఫై 7 సంవత్సరాల తర్వాత ఉంటే వ్యాలిడిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది. అంటే దగ్గర దగ్గర 1-2 లక్షల మంది వ్యాలిడిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్గా మీరు టెట్ రాసుకోవడానికి అవకాశం, ఇది మేలో ఎగ్జామ్ ఉండొచ్చు. అయితే ఎన్సీఆర్టీ ఏం చేసిందంటే బీఈడి అభ్యర్థులు కూడా హెచ్ఈటి రాసుకోవచ్చు అని ఒక జియో పాస్ చేసింది. అయితే దీనికి మొదటి టెట్గా చెప్పుకోవచ్చు, వీళ్ళు బీఈడి చేసిన వాళ్ళు హెచ్ఈటి పోస్ట్ టెట్ రాయాల్సి ఉంటుంది. అది పేపర్ 1 రాయాలి. అయితే వీళ్ళకి ఫస్ట్ సెకండ్ టెస్ట్లో అవకాశం కల్పించే టెట్లలో అవకాశం కల్పించే ఉంది. ఇంతవరకు బీఈడి వాళ్ళకి ఫస్ట్ పేపర్ క్వాలిఫైయింగ్ అనేది ఎవరికి లేదు కాబట్టి డిఎడ్ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. చూసుకుని మంచి కష్టపడితే టెట్లో మంచి మార్క్స్ రావచ్చు. అయితే ఇంకోటి, ఈ ఖచ్చితంగా ఈ బిల్ అనేది హెచ్జిటి పోస్టులు బీఈడి అనే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని తీర్పిచ్చింది. అయితే మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళు కనుక బీఈడి వాళ్ళు హెచ్జిటి పోస్ట్ రాయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ పేపర్ అనేది క్వాలిఫై ఉండాలి. అది ఉంటేనే మీరు హెచ్జిటి పోస్టుకి ఎలిజిబుల్, లేదంటే లేదు. ఓకే, ఇంకొకటి, ఈ టెట్ అర్హత ఉంటేనే ప్రైవేట్ స్కూళ్ళల్లో మిమ్మల్ని టీచింగ్ బోధించడానికి అర్హులుగా గవర్నమెంట్ అనేది గుర్తించింది. ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా ఖచ్చితంగా నిఘా పెడుతున్నారు. ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై ఉంటేనే మీకు ప్రైవేట్ ఫీల్డ్లో కానీ మంచి పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది మంచి మంచి స్కూళ్ళల్లో. కాబట్టి బాగా కష్టపడండి, మేలో మీకు ఎగ్జామ్ ఉండొచ్చు, మంచి ఎగ్జామ్ ఉండే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఉండండి.